ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫార్టీ వన్ ఏ కింద ఆమెకు సిబిఐ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరున వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది కానీ సిబిఐ నోటీసులు జారీ చేసింది ఇది ఎప్పటి నుంచో కూడా సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా రన్ అవుతానే ఉంది కొంతమంది ఆల్మోస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ప్రధాన నిందితురాలుగా ఉన్నది కవిత మీకు ఒక పులిస్టాప్ పడ్డదని చాలామంది మాట్లాడుకుంటున్నారు మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ ప్రాసెస్ అయింది జైలు పోయే అవకాశం ఉందని చాలామంది మాట్లాడుకుంటారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం గోశాల శ్రీనివాసరావు ఉన్నారు హైకోర్టు అడ్వకేటు నాతో పాటు సార్ ఎప్పటినుంచో కూడా ఇది సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా నడుస్తూ ఉంది ఒక పడట్లేదు ఏంటి ఫార్టీ వన్ ఏసి నోటీసులు అయితే ఇచ్చింది సిబిఐ ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది రండి బయట వాళ్ళకి ఏం చేయాలనిపిస్తుంది అంటే మీరు వ్యాఖ్యానించినట్టుగా ఇదేదో ఎపిసోడ్లు సీరియల్ ఎపిసోడ్ కింద దర్యాప్తు దర్యాప్తు అంతా సీరియల్ ఎపిసోడ్ కింద జరుగుతుంది అనుకుంటాం ఇది ఎక్కడ కూడా ఆగిపోలేదు చాలామంది అడుగుతుంటారు నన్ను ఏమంటే ఆపేశారా సిబిఐ దర్యాప్తు ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీనికి పాపులర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆగిపోయిందా ఏదో అడ్జస్ట్మెంట్లు అయిపోయా అండర్స్టాండింగ్లు అయిపోయా అంటూ ఉంటారు తెలియక మనం తెలుగు పేపర్లు రిపోర్ట్ చేయవు ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ ఎవరో ఒకళ్ళ పేరు ఉంటే బాగా రిపోర్ట్ చేస్తాయి తెలుగు మీడియా ఈలోగా ఢిల్లీలో ఇక్కడ ఏం జరుగుతోంది ఏ రకంగా దర్యాప్తు జరుగుతోంది ఏ రకమైన దర్యాప్తులో ఎవరెవరిని విచారణ చేస్తున్నారు ఎవరెవరి మీద అరెస్ట్ నోటీసులు వెళ్ళాయి అరెస్ట్ వారెంట్లు వెళ్ళాయి ఎవరిని కస్టడీలోకి తీసుకున్నారు అని చేతి ఆ విషయాలు ఇంకేమో మనకు తెలియట్లే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరి పేరైనా కాదు సౌండ్లోకి వస్తే మీడియా ఇక్కడ స్పందిస్తుంది అక్కడ ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆయన కూడా కస్టడీలోకి వెళ్ళారు ఆయన కస్టడీలోకి వెళ్ళారు అన్నింటికి మించి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ నోటీసులు తీసుకుంటున్నారు నోటీసులు ఇస్తున్నారు ఈడీ వారికి ఏమో విచారణకు ఆయన వెళ్ళట్లేదు ఆయనకేమో నేను ఇమ్యూన్డ్ పర్సన్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అంటే రాష్ట్రపతి కన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కన్నా అందరికన్నా ఇమ్యూనిటీ పర్సన్ ఈ మధ్యకాలంలో అందరికీ అలవాటైపోయింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది కానీ అరెస్ట్ చేసేటువంటి మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉండదు మెకానిజం ఉండదు ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో చెప్పకు సంబంధించి అవినాష్ రెడ్డి సిబిఐ అవినాష్ రెడ్డి వివేకానంద హత్య కేసులో అది సీబీఐకి దొరకడు సీబీఐ దగ్గరికి వెళ్ళడు కోర్టుకు వెళ్ళిపోయి స్టెయిల్ తెచ్చుకుంటారు అన్ని కోర్టు గెలుపుతుంటారు వెళ్ళచ్చు వెళ్ళకూడదని లేదు కానీ దర్యాప్తుకి దర్యాప్తుకు కూడా వచ్చి కోర్టు గెలుపుతారు దర్యాప్తుకు సహకరించాలి అరెస్ట్ వేరు దర్యాప్తు వేరు నోటీస్ వన్ సిక్స్టీ స్టేట్మెంట్లు ఇస్తారు వన్ సిక్స్టీ స్టేట్మెంట్లు ఇచ్చారు అంచేత వాటి దర్యాప్తుకి రమ్మంటారు దర్యాప్తుకి అందరూ వెళ్ళాలి మీకు కూడా మీ పేరు కూడా ఎవడని చెప్పాడు అనుకోండి అక్కడ మీ పేరు ఉంటే మీకు కూడా నోటీస్ ఇస్తారు రండి మాకు దర్యాప్తు సహకరించండి అని వెళ్ళాలి అంతే వెంటనే నాకు నా దర్యాప్తుకి వెళ్తే ఏమైపోతుందో అరెస్ట్ చేస్తారేమో అని భయంతో రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ అవినీతి రాజకీయాల్లో నేర్మయ్యే రాజకీయాల్లో ఎలా మనం తప్పించుకోవాలి విచారణకు దొరకకుండా ఐదేళ్ళు దర్పించేస్తే కొత్త ప్రభుత్వాలు వస్తాయి డ్రాప్ చేసేస్తారు ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఇదే దృష్టి కాబట్టి ఇది మీరు వేసిన అర్థమడి ప్రశ్న ఈ సీరియల్ ఎపిసోడ్ అన్నారు కాబట్టి ఇంత చెప్పాను నేను మంచి మంచి వ్యాఖ్య చేశారు ఇది ఒక ఎపిసోడ్ ఎంత ఇదంత ఎపిసోడ్ అని ఈవిడికిప్పుడు ఈవిడి సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే చేయించుకుంది దేని చేయించుకుంది దర్యాప్తుకు రమ్మని నోటీసులు ఇస్తే ఎన్నిసార్లు దర్యాప్తుకు వెళ్తానంటూ ఉండేది బయటసారి ఇంకెన్నిసార్లు పిలుస్తారు ఇంకేమన్నా రండి మా ఇంటికి మా ఊరు రెండు మా ఇంటికి రండి అని పిలిచింది ఆవిడ ఆవిడ దర్యాప్తు వెళ్లకుండా కోర్టుకు వెళ్ళింది దర్యాప్తుకి సహకరించకుండా ఓకే ఆ నోటీసులో ఉన్న లోపాలు ఏమిటో ఆవిడ ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఈవిడ ఈవిడ హక్కులు భంగం కలిగాయో కోర్టుకి వెళ్ళడం హక్కులు భంగం కలిగినప్పుడే వెళ్ళాలి అది ఫండమెంటల్ ఫండమెంటల్ రూల్ ఫండమెంటల్ పాయింట్ లైన్ ఇప్పుడు ఈవిడ అటువంటి విచారణ అన్నిట్లో అవుతుంటే ఇప్పుడు నన్ను ఇంకెవరేం చేయలేదు సుప్రీంకోర్టులో స్టే ఉంది కదా అని అనుకున్నట్టుంది ఉంది ఆ నోటీస్నే స్టే చేశారు సిబిఐ ఈ దర్యాప్తులో అనేక మందిని విచారించారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటారు చాలా విషయాలు చెప్తారు మూలమైన విషయాలు ఎక్కడ మూలాలకు వెళ్ళాలి అంటే కంచి తీగలాగితే అంతా కలిపోవాలి అలాంటి సమాచారం అంతా రాబట్టిన తర్వాత పగడ్బందీగా ఒక ఛార్జ్ షీట్ తయారు చేస్తారు అంతవరకు ఎక్ నేను అసలు దాంట్లో ఎక్యూజ్డే కాదు అంటూ ఉంటారు ఒకటి మధ్య నాకు అర్థం కాదు ఎక్యూజ్డ్ కాని వాళ్ళని పిలవకూడదని ఎక్కడ లేదు ఎక్యూజ్డ్ ఉన్న ఎక్యూజ్డ్ నారు నీకేమైనా తెలిసామో చెప్తామని మన ఇంటి ఒక్కరు ఎక్కడ దొంగతనం అచ్చే జరిగితే చుట్టుపక్కల వాళ్ళు ఎదురింటి వాళ్ళని టీకొట్టి వాళ్ళని అందరినీ పిలుస్తారు నేనేం దాంట్లో ఎక్యూజ్డ్ కాదు నేను నచ్చి చేయలేదని వాదించడం చాలా ఇగ్నొరెంట్గా ఉంటుంది అది కాబట్టి ఈవిడ మీద అన్నీ సేకరించి పగడబందీగా సేకరించిన తర్వాత ఎస్ ఈవి ముద్దాయిగా చేర్చవలసిన అవసరం ఉంది తగినంత సమాచారం ఉంది ప్రాథమిక దర్యాప్తులోనే పేరు అన్ని విషయాలు వచ్చాయి సాక్షాధారాలతో సహితంగా ఉండబట్టే ఈవిడిని మళ్ళీ ముద్దాయిగా చేర్చారు ఇప్పుడు ముద్దాయిగా చేర్చబడింది ఈవిడ కాబట్టి ముద్దాయిగా చేర్చిన తర్వాత అరెస్ట్ చేయాలంటే ముద్దాయిగా చేర్చిన తర్వాత ఎవరినైనా సరే వారి యొక్క సంజాయిషీ కోరాలని చెప్పి సిఆర్పిసి డిమాండ్ చేశారు అది సిఆర్పిసిలో ఉన్నదేది ఫార్టీ వన్ ఏ అంటే ఎవరైతే ముద్దాయిల్లి అతను నేరం చేసేట ఆరోపణలు ఆరోపించారో మీరు ఛార్జ్షీట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడైనా కానీ దర్యాప్తు సంస్థ వారిని మళ్ళీ వాళ్ళకి సంజయ్ సి అడగాలి నోటీస్ ఇవ్వాలి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అదనబడి సంజయ్ అంటే నోటీస్ షోకాజ్ నోటీస్ కాబట్టి వెళ్ళి సంజయ్ సి ఇచ్చుకోవాలి ఆ సంజయ్షీలో బలమైన విషయాలు చెప్పారా బలహీనమైన విషయాలు చెప్పారా లేదా మళ్ళీ వీళ్ళకి మళ్ళీ పిలుస్తారా అది దర్యాప్తు సంస్థ యొక్క ప్రెరగటు ప్రెరగటు అంటే హక్కులేం కాదు దర్యాప్తు సంస్థ యొక్క విధానం దానికి విధానం ఉంటుంది పద్ధతి కాబట్టి వీళ్ళకి నోటీస్ ఇచ్చారు ఇరవై ఆరు ఫిబ్రవరి రమ్మని ఇరవై ఆరు ఇరవై ఆరు ఫిబ్రవరి రమ్మని కాబట్టి సిబిఐ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థది అది దర్యాప్తు సంస్థ దగ్గరికి వెళ్ళిన తర్విడేం ఏం ఇస్తుంది వాళ్ళ దగ్గర అంత అంత అప్పటికే ఉన్న సమాచారంతో ఇది బెటర్ టు అరెస్ట్ అని అనవచ్చు అన అనుకుండా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు లేదు అప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సంజయ్ నాకు కాస్త టైం కావాలని ఈవిడ అడగచ్చు నేను చెప్తే తప్పేలేదు ఆవిడ హక్కులు నేరస్తుడే హక్కు కానీ గతంలో సార్ గతంలో సాక్షురాలుగా వివరించారు కవిత గారిని ఇప్పుడు ఏకంగా నిందితురాలుగా ఇందులో ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు ఏ స్టేజ్లో ఇస్తారు నోటీసులు ఇట్లా అసలు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడు ఇదివరకు సాక్షుల కింద ఏం పెళ్ళలేదండి ఆవిడ దర్యాప్తులు ఆవిడ పేరు అందరూ ఉటంగించారు కాబట్టి ఈవిడ ఫోన్లన్నీ కూడా ఈ సిమ్ కార్డులు లేకపోతే ఫోన్ మొబైల్ హ్యాండ్సెట్లు వాటిలన్నిటి మీద ఈ ఇన్వాల్వ్మెంట్ ఈవిడ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రాథమికమైన ఆధారాలు వచ్చిన తర్వాత ఆవిడని దర్యాప్తులో భాగంగానే పిలిచారు ఆ దర్యాప్తులో భాగం అంతా కూడా ఈ స్టేట్మెంట్లన్నీ కూడా సాక్ష్యాన్లో భాగం అవుతాయి ఛార్జ్షీట్ అంటే దర్యాప్తు సంస్థ సేకరించిన సాక్ష్యాలు ఒకటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రెండోది ఏమో ఎవిడెన్స్ రెండు సభ డైరెక్ట్ ఎవిడెన్స్ అంచేత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కోసం ఈవి దగ్గర ఉన్న వివరాలన్నీ అడిగారు అంతేకాదు ఇవి దగ్గర కాగితాలు లేకపోతే ఎటువంటి ఆధారాలు వాట్సాప్ మెసేజ్లు వాట్సప్లు రకరకాల మొబైల్స్లో వాళ్ళు చాట్ చేసుకుంది విషయాలు కమ్యూనికేట్ చేసుకుంది కమ్యూనికేషన్ అంతా కూడా రిస్టోర్ చేశారు ఎంత ఫోన్లు తగలబెట్టేస్తున్నా డ్యామేజ్ చేస్తు రిస్టోర్ చేసేస్తారు మరి అంతా రీకన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్ట్ చేశారు చేసిన తర్వాత వాటి మీద అడిగారు అప్పటి వరకు సాక్షులే సాంటే ఛార్జ్షీట్లు లేకపోతే ముద్దాయిగా పేరు చెప్పే వరకు వాళ్ళందరూ కూడా దర్యాప్తుకి సహకరించవలసిన వ్యక్తులే అందరూ దర్యాప్తుకి సహకరించాలి వన్ సిక్స్టీ సెస్ట్మెంట్ ఇచ్చింది ఆవిడ వాంగ్మూలం అంటారు దాన్ని ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఆవిడ మీద బలమైన ఆధారాలు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది నేరంలో భాగస్వామి ఉంది ఈ కాన్స్పరసీ దిస్ ఈజ్ వన్ స్కామ్ ఈ స్కామ్లో కాన్స్పరైట్స్ ఎవరు వాళ్ళు చేసిన కాన్స్పరసీ ఏమిటి కాన్స్పరేట్ చాలామంది ఉంటారు ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి సార్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది సిఐబే ఎంత ఎంతవరకు ఉన్నాయి అవకాశాలు ఇవన్నీ ఇప్పుడు ముద్దాయిగా చేర్చారు చేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి రేపే అరెస్ట్ చేస్తారా ఇరవై ఆరున అరెస్ట్ చేస్తారా ఇంకొంత సమయం ఇస్తారా ఆవిడ నేను నాకు టైం ఇవ్వండి నేను సంజయ్ ఇచ్చుకుంటానంటే ఓకే అంటే నెలలు ఆరు నెలలు ఐదు నెలలు మూడు నెలలు ఎవరు సుప్రీంకోర్టుకి ఒకవేళ ఇదే ఇష్యూ మీద సుప్రీంకోర్టుకి పోయి మళ్ళీ స్టే తెచ్చుకునే అవకాశాలు మళ్ళీ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో మంచి శబ్దం వాడారు లాగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఇందాక ముందు మనం మాట్లాడుకున్నట్టు సీరియల్ ఎపిసోడ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది మంచి 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 వర్డ్ వాడారు కరెక్ట్ వర్డ్ ఎంత మీనింగ్ వస్తుందో బ్యూటిఫుల్ డెప్త్లోకి వెళ్తే మీనింగ్ ఇది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిందర్త స్టే ఒకళ్ళు కోర్టుకు వెళ్ళకూడదా కోర్టుకు వెళ్ళకూడదు అన్నది ఏం లేదండి ఇది అందరూ వెళ్ళిపోవచ్చు అన్ని సందర్భాల్లో కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఈవిడ హక్కులు భంగం కలుగుతోంది ఆ బలాన్ని దర్యాప్తు సంస్థ ఈవిడ యొక్క హక్కులు కాలు రాస్తోంది ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చే ముందు ఇంకోటి ఏదో నోటీస్ ఇవ్వాలి లేకపోతే సాయంత్రం ఇచ్చారు పొద్దున్న ఇచ్చారు మధ్యాహ్నం ఇచ్చారు ఒంట్లో గుంట్లో బాగాలేదు ఏవో కారణాలు ఈడి దగ్గర కూడా అటువంటి కారణాలు చెప్తారు ఈడీ నోటీసులు ఇస్తే మరి సోనియా గాంధీ ఈడీ నోటీసులు ఇస్తే వెళ్ళింది కదా వెళ్ళి హాజరయ్యింది కాబట్టి ఈ వెళ్ళకూడదని ఈ మధ్య కాలంలో ఎక్కడ చాలా తీర్పులు వచ్చేస్తున్నాయి చాలా తీర్పులు వస్తున్నాయి కాబట్టి వెళ్ళచ్చు వెళితే ఓకే మీరు ఇర్జెంటుగా ఎందుకు అరెస్ట్ చేస్తారు ఈవిడి పేరుని ఇంతకాలం కాకుండా ఇప్పుడు ఎందుకు చేర్చారు ఎప్పటి నుంచో కదా దర్యాప్తు మొదలుపెట్టారు మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్సైజ్ పాలసీ కేసు అంటారు దీన్ని యాక్చువల్గా టెక్నికల్ కోర్ట్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేస్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని వైలేట్ చేస్తూ అతిక్రమిస్తూ తొంగలో తొక్కేసి ఏదైతే స్కామ్ చేశారో ఈ స్కామ్ని ఈ స్కామ్లో ఎవరెవరు లబ్ధి పొందారు లబ్ధి పొందిన విధానం ఏమిటి ఎలా పొందారు దీంట్లో ఎవరెవరు కాన్స్పై కాన్స్పరసీలో ఉన్నారు ఈ కాన్స్పరసీలో కాన్స్పరసీ తెలుసు కదా మీకు కాబట్టి వెళ్తారు వెళ్ళచ్చు వెళ్ళకూడదని లేదు ఎవరికైనా కోర్టు తలుపులు తట్టే అధికారం ఉంది హక్కు ఉంది అధికారం కాదు హక్కు ఉంది హక్కు ప్రకారం మాకు ఈ నష్టం జరుగుతుంది నష్టం ఏమిటంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘన మానవ హక్కుల ఉల్లంఘన చట్టంలో చెప్పిన పదంగా వీళ్ళు వ్యవహరించట్లేదు ఇర్రెగ్యులారిటీస్ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ప్రతిసారి పట్టుకుంటారు అన్నీ కూడా నాన్ క్యూరబుల్ డిఫెక్ట్ ఉండదండి కొన్ని కొన్ని క్యూరబుల్ డిఫెక్ట్ ఏమైనా సరిగ్గా నోటీస్ ఇవ్వలే వినపడలేదుట వినపడలేదు ఆ వినపడలే చెప్తా అండి ఇప్పుడు ఆ మైకో గట్టిగా చెప్తామండి వినపడలే చెప్పండి అవన్నీ అరెస్ట్ చేస్తున్నావు అని ఏదో కాగితం జరిగేస్తే చదువుకోలేకపోయింది ఆవిడ ఇటువంటి సిల్లీ రీజన్స్ నేను చెప్తున్నప్పుడైనా కష్టంగా ఉంటుంది కొంచెం కదా అంచేత ఆవిడ వెళ్ళకూడదని లేదు వెళ్ళొచ్చు ఆవిడ హక్కులు భంగం కలిగిన ప్రాథమిక హక్కులకి మానవ హక్కులకి చట్టపరమైన లీగల్ హక్కులకి భంగం కలిగితే ఇర్రెగ్యులారిటీస్ ఉంటే సరే నోటీస్ ఇస్తారు సిబిఐకి ఈవెంట్ మీదే నేను స్టే మేము స్టే ఎందుకోకూడదు చెప్పండి అని ఇరవై ఆరులోగా ఆవిడ చేసుకోవాలి చేసుకుంటుంది ఆవిడ షీఈ్ కేపబుల్ అధిక రాజకీయంగా అధికారంలోకి వెళ్ళి అధికారం వెళ్ళబెట్టి పది సంవత్సరాల్లో ఒక నేరంలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఇన్ని కోట్ల లక్షల కోట్ల కుంభకోణంలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది మైట్ ఉంటుంది అంత మైట్ అంత శక్తి లేకుండా ఇలాంటి నేరాల్లో దూరికి పోరుక్కుపోరు సామాన్యుడితే కిలకలు కొట్టేసుకుంటాడు వన్ వే ట్రాఫిక్ ఎగ్నిస్ట్గా వెళ్ళాడంటే పోలీసులు పట్టుకుంటే ప్రయాణం పోతూ ఉంటుంది వాడికి కాబట్టి వీళ్ళకి అదేం కాదు నవ్వుతో కనిపిస్తారు చూసేట్లేదు ఎప్పుడు నవ్వుతో కనిపిస్తారు మీతో కూడా మీడియాలో నవ్వుతో మాట్లాడతారు మీకు మీకు కంగారవుతుంది అనేది ఇప్పుడు దేనికి సంకేతాలు ఫార్టీ వన్ ఏ నోటీసులు అనేది అరెస్టుకు సంకేతాల దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఈ లిక్కర్ కేసు విషయానికి వస్తే ఇప్పుడు అంతకుముందు ఆవిడ పరిస్థితి ఏమిటంటే దర్యాప్తులో భాగంగా పిలుస్తారు ఎవరెవరి పేర్లు ఉటంఘించారు అంతకుముందు దర్యాప్తు చేసిన వాళ్ళు దర్యాప్తు మామూలుగా ఉండదు కదా అవర్ ఆఫీసర్స్ సార్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఎక్కడైనా లోపం ఉంటే వాళ్ళ యొక్క సమర్థతకు లోపం ఉండదండి సిన్సియారిటీలో లోపం మన అధికారులందరికీ సమర్థ సమర్థమైన అధికారులు ఉన్నారు అన్ని సంస్థ సారీ అన్ని వ్యవస్థల్లో కానీ వాళ్ళకి కమిట్మెంట్ చేయలేం చేయాలా వద్దా అంచేత ఆ రకంగానే వాళ్ళ బలహీనతలు ఉన్నాయి తప్ప సమర్థత విషయంలో బలహీనత లేవు కాబట్టి వీడిని అంతగా ముందు పిలిచిన సందర్భం వేరు అప్పటికీ వీడు అక్యూజ్డ్ కాదు ఈవిడ పేరు కేవలం ఉటంఘించారు కాబట్టి అంతకుముందు దర్యాప్తులు వాళ్ళు చెప్పేప్పుడు ఈవిడ పేరు కూడా చెప్పారు ఫోన్ నెంబర్లు చెప్పారు కాబట్టి ఈవిడ ప్రజెన్స్ ఉంది ఈవిడ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఈవిడని కూడా మనం దర్యాప్తు చేయాలి ఫర్ బెటర్ ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినప్పుడే తెలిసిపోయింది ఆవిడ ఆవిడ ముతాయి చేర్చేశారు ముద్దలందరినీ కూడా మళ్ళీ విచారణ ఇప్పుడు దర్యాప్తులో భాగంగా పిలుస్తున్నారు ఏం చెప్తారు చేస్ కన్ఫ్యూస్ అవుతారా ఎప్పుడు మారిపోతారా ఒక ఎప్పుడు మారిపోయారు కదా ఈవిడ ఇబ్బందే ఒకళ్ళు ఎవరు కొంచెం కొంతమంది మారారు కాబట్టి ఇంతవరకు జరిగిన పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో జరుగుతుంది శిష్యుడైనా అరెస్ట్ చేశారు కదా చేసి రిమాండ్ చేశారు అరెస్ట్ రిమాండ్లో ఉన్నాడు అతను కాబట్టి ఈవిడికి కూడా ఈవిడ అందరికన్నా కానీ అబోలా ఏం కాదు మన అంద తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేప్పటికీ చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్ కాస్త మనం ఈ లెగ్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది మనకి ఇవి దక్షిణాది అందరూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లేఖసే ఇంపార్టెన్స్ మహిళా అనే కోణంలో నుంచి చూసి అరెస్టు అవకాశాలు కొద్దిగా తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మహిళ అనే కోణంలో చూసి ఈ విషయంలో ఇదే మాట మీద నేను చాలాసార్లు ఈ ఐపీసీ సిఆర్పిసి ప్రొసీజర్లు కూడా అన్నీ చదివేశానండి జడ్జిమెంట్లు కూడా ఎక్కడ మహిళా నేరస్తురాలకి ఏర్పాట్లు ఏమున్నాయంటే రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు జైల్లో పోలీస్ స్టేషన్లో ఎంతవరకు ఉంచవచ్చు ఎన్ని గంటలు కాదు పిలిచి ఉంచవచ్చు ఆరయ్యప్పటికి వీళ్ళు పంపించేయాలి దర్యాప్తు చేసినప్పుడు అటెండెన్స్ ఉండాలి ఈ అసలు ఏ దర్యాప్తునే ఈ మధ్యన అటెండెంట్ ఉండాలంటున్నారు రికార్డు ఫుల్ రికార్డు చేయాలి అంటే ఫిజికల్గా ఏమైనా కొడుతున్నారా నువ్వు చెప్పబోతే సంగతి చూస్తూ ఉంటున్నారా ఇది మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలని పద్ధతి మొదలుపెట్టారు మహిళ అన్నది ప్రత్యేకంగా ఈ వెసులుబాటు లేవు అరెస్ట్ చేసే విధానంలో వెసులుబాటు లేవు శిక్షించే విధానంలో వెసులుబాటు లేవు విచారణ దాంట్లో వెసులుబాటు లేవు విచారణ అంటే ట్రైల్ అవుతుంది కదా క్రిమినల్ కోర్టులో దర్యాప్తు వేరు విచారణ వేరు దర్యాప్తులో అంతే ఉంటుంది ఎవరిని కొట్టకూడదు ఆడవాళ్ళని అసలు కొట్టకూడదు ఎవరిని కొట్టరు థర్డ్ డిగ్రీ కానీ ఫిజికల్ హెరాస్మెంట్ కానీ ఫిజికల్ పనిష్మెంట్ కానీ ఎవరిది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి లేవు హక్కుల్లో కొట్టే హక్కుల్లో ఎవరికి లేవు హక్కులు కాబట్టి ఆ విధంగా మహిళకి వేరు జూనైల్ జస్టిస్ యాక్ట్ కింద ఉంది అది ప్రివెన్షన్ అది మైనస్ వాళ్ళకి సంబంధించి విధానం వేరు మైనస్ కాబట్టి ఇంకోసారి వీళ్ళు వీళ్ళంతా పరిణితి చెందిన రాజకీయ నాయకులు పరిణితి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వీళ్ళకి మహిళ అనే ఉచ్చు కవచ ఉక్కు కవచాలు ఏమీ లేవు వాళ్ళకి ఉంది వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు తగిన ఏర్పాట్లు చేయాలి మహిళ యొక్క దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నింటికన్నా ప్రైవెసీ అందుకన్నా మోడస్టీ మహిళకి మోడస్టీ ఉంటుంది మర్యాద మోడెస్టీ ఆఫ్ లేడీ దాన్ని తగ్గ సంబంధించి అన్ని మర్యాదలు ఇవ్వాలి మర్యాదకు తప్పకూడదు మర్యాద వేరు చివరిగా ఏం చెప్తారు సార్ కవిత ఇష్యూకి వచ్చినట్టయితే ఫార్టీ వన్ ఏ కింద ఆల్మోస్ట్ ముద్దాయిగా చేర్చిరని మీరు చెప్తున్నారు నిందితురాలుగా అని ఏసీబీ కూడా కన్ఫామ్ చేసి నోటీసులు ఇచ్చింది సో చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఏంటి ఎక్కడ ఎక్కడి వరకు పోతుంది పులిస్టాప్ పడుతుంది ఈ సారైనా మళ్ళీ ఏమైనా ఉంటుందా పులి స్టాప్లో ఉంటాం ఇవన్నీ నడుస్తుండే ఎప్పుడు రాంగ్ రోపు ఇది పెద్ద కుంభకోణం పెద్ద కుంభకోణంలో ఒకటి రెండు చీపులు ఉంటే షీపులు బ్లాక్ షీప్స్ అంటే ఈజీగా అయిపోతుంది ఇది మీకు విన్నర్ లేదు మీకు ఫార్డర్ కేసు బీహార్ బీహార్ ఫాడర్ కేసు లలు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యి లోపల జైల్లో ఉన్నారు కదా అంతది ఇది లాంగ్ ప్రొసీజర్ లాంగ్గా ఉండాలని లేదు దర్యాప్తుకు సహకరించక మీరు అన్నారు కదా ల్యాగింగ్ ఈ ల్యాగ్ అనేది ఎవరు విలే చేస్తారు కోర్టుకు వెళ్తారు స్టే చేసుకుంటారు అటెండ్ అవ్వరు మళ్ళీ అటెండ్ అవ్వాలంటే మళ్ళీ ఎలికలు వచ్చేస్తాయి మళ్ళీ ఎన్నికల ముందు అరెస్ట్ల ఎన్నికల మధ్యలో అరెస్ట్ల ఈ రాజకీయాల ఉద్దేశాలు వండేస్తుంటాయి మీడియాలు బీజేపీకి టీఆర్ఎస్కి అవగాహన కుదిరింది పార్లమెంట్ ఎన్నికల ముందు ఇది పార్లమెంట్ ఎన్నికల ముందు టీఆర్ఎస్కి బీజేపీకి అవ ఏదో అడ్జస్ట్మెంట్ బెడ్చ కొట్టింది కాబట్టి అంటే దీన్ని చేస్తారు ఇలా వండేసుకుంటూ ఉంటారు వండేసుకుని ఎవరు వంటలు వాళ్ళు వండేసుకోవచ్చు మనకేమీ ఇక్కడ మనకి ఏమంటారు చెక్ చెక్ లైన్ లేదు చెక్ పాయింట్ లేదు కాబట్టి ఇది ఆవిడ ఆవిడ పచ్చే అనేది అయింది ఇప్పుడు ముద్దాయిగా అంటే మీరు అంటారు నిందితురాలిగా ఈ నిందితురాలిగా ఆవిడ అక్యూజ్డ్ అంటే ఇంగ్లీష్లో ఏమైనా పేరు చేసారు ఇంకెంతమంది పేరు చేస్తారో ఈ కాన్స్పరసీలో ఇంకెన్ని వేల మంది వందల మంది ఉన్నారో చేరవలసిన వాళ్ళందరూ చేరితేనే గట్టి విచారణ జరుగుతుంది విచారణ ఈ ఛార్జ్ షీట్లో కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేసినప్పుడు పీస్ మెయిల్ ఛార్జ్ షీట్ వేస్తారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఛార్జ్ షీట్లు వేస్తుంటారు వీళ్ళ దగ్గర దొరికినప్పుడల్లా ఒక్కొక్క మనిషిని యాడ్ చేయడం ఛార్జెస్ వాళ్ళ మీద ఫ్రేమ్ చేయడం కాబట్టి మొత్తం ఫ్రెష్ ఛార్జ్ కూడా వేస్తారు వేస్తే అమైండ్ చేసుకో తప్పేం లేదు కాబట్టి ఛార్జ్షీట్లు ఈ ఫార్టీ వన్ ఏ నోటీస్ యొక్క ఉద్దేశం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఒక ముద్దాయిని అరెస్ట్ చేసే ముందు అతనికి సరైనటువంటి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత జరిగిపోయే జరగబోయే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి ఈవిడ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఏం పొందుపరిచారు ఏం అడిగారు ఇవన్నీ అడిగినప్పుడు దావిడ ఆ విధంగా స్పందించాలి వెళ్ళాలి అటెండ్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి నోటీస్కే రెస్పాండ్ అవ్వాలి ఆవిడ హక్కులన్నిటిని ఉపయోగించుకోవచ్చు అది హక్కులన్నీ ఉపయోగించుకోవచ్చు హక్కులు ఉపయోగించుకోకూడదు ఎవరు చెప్పరా ఏవేం హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు ఉపయోగించుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇన్ రైటింగే ఇవ్వాలి ఎవరు ఓరల్ కాదు ఇన్ రైటింగ్ డ్రాఫ్ట్ చేస్తారు హాజరు కాకపోతే ఎట్లా ఉంటాయి సార్ పరిస్థితులు ఇరవై ఆరుని హాజరు కాకపోతే బలమైన పరిస్థితులు ఆవిడ యొక్క బియాండ్ హియర్ కంట్రోల్ ఆవిడకి సాధ్యం కానీ పరిస్థితులు ఆ పరిస్థితులు చెప్పి ఆవిడ అడగచ్చు టైము ఇస్తే ఇస్తారు లేకపోతే ఊపితే ఊపుతారు ప్రతిసారి ఏదో కారణం చెప్పాలి కదా బలమైన కారణం చెప్పాలి ది బికాస్ బర్ ది రీజన్స్ బియాండ్ హెయిర్ కంట్రోల్ ఆవిడ యొక్క ఆవిడ ఆవిడికి అధనలో లేను ఆయన ఆవిడికి బియాండ్ హెయిర్ కంట్రోల్ కాబట్టి ఆవిడకి ఆ విధమైన బలమైన కారణం చెప్పి నేను రాలేకపోతున్నాను నాకు ఇంకో రోజు గడివి ఇవ్వండి నేను మీకు సంజాషి ఇస్తానంటే ఇవ్వచ్చు టైం ఇస్తారు ఇవ్వకూడదని లేదు ఇవ్వాలని లేదు వాళ్ళ తర్వాత ఈవిడి తర్వాత ఇంకొకరిని ముగ్గురిని అరెస్ట్ చేయవలసి వస్తుంది ఈవిడిని అరెస్ట్ చేస్తే కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేకపోవచ్చు లేదా దర్యాప్తు ఈవిడ లోపల ఉంటేనే దర్యాప్తు చెప్పేవాళ్ళు ఉంటారు ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది ఈవిడ బయట ఉంటే దర్యాప్తు సహకరించరు బలానవాడిని నోటీస్ ఇచ్చారు రమ్మంటున్నారు అనేప్పుడు ఈ విషయం కూడా దాకా వస్తుంది ఏమైనా బెదిరిస్తున్నారా చెప్తారు కదా రా అన్ని ఎవరైనా ఏమైనా చెప్పి ఉంటే జాగ్రత్తగా ఉంటారు అంచైతే బెయిల్ ఇచ్చే పరిస్థితుల్లో ఈవిడ బయటికి వెళ్ళి సా సాక్షుల్ని బెదిరిస్తుంది సాక్షుల్ని ప్రభావితం చేస్తుంది సాక్షులు ఫ్రీగా చెప్పలేరు ఈవిడ విచారణకు అడ్డొస్తుంది దర్యాప్తుకు అడ్డొస్తుంది లేదా దేశం విడిచి పారిపోతుంది ఇదే కారణాలు బేలు ఆపేయడానికి అంచేత ఆ కారణాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వీడిని మేము కష్టంలో తీసుకోవాలి రిమాండ్ చేయాలి అప్పుడు కొంతమందిని మళ్ళీ పిలుస్తాం ఆవిడ రిమాండ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఈ అమ్మో ఆవిడేం చెప్పిందో దర్యాప్తులో ఎవరు ఏం చెప్పారో ఎవరికి తెలియదు ఇద్దరు కాన్స్పరేట్స్ ఉన్నారు ఒకరిని పిలిచిన తర్వాత రెండో వాడిని పిలుస్తారు ఇద్దరు కలిసి రండి పక్క పక్కన కూర్చోండి దర్యాప్తు చేస్తాం అని అన్నారు అంచేత వీటిని అరెస్ట్ చేయవలసిన అవసరం చాలా ఉంటుంది ఫర్ బెటర్ ఇన్వెస్టిగేషన్ బెటర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది బెటర్ ఇన్వెస్టిగేషన్ అది నా వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ దర్యాప్తు చేయడానికి లోపలికెళ్ళి చేయడానికి నేరస్తులు బయట ఉండడం కన్నా లోపల ఉన్నట్టయితే నిర్భయంగా సాక్షులు కానీ సంబంధితమైన వ్యక్తులు కానీ దర్యాప్తుకి బాగా సహకరిస్తారు క్వాలిటీగా బాగుంటుంది దర్యాప్తు చక్కగా ఉంటుంది దర్యాప్తు యొక్క లక్ష్యం నెరవేరుతుంది అని అరెస్ట్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వేళ కవిత అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది శ్రీనివాస్ అడ్వకేట్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చినప్పటికీ ముద్దాయిగా ఆమె చేర్చరు నిందితురాలుగా కన్ఫర్మ్ అయిన తర్వాతనే నోటీసులు ఇస్తున్నారని చెప్తున్నారు చూడాలి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో కెమెరా పర్సన్ మణికుమార్తో బార్గో మైక్ టీవీ